రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ ఇస్తూ ఉండండి. ఈ వీడియోని నేను ప్రత్యేక న్యూస్ కథనాల ఆధారంగా తయారు చేయడం జరిగింది. చాలామంది డిఎస్సి సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల అవుతుందా అనే డిస్కషన్ ద్వారా కూడా ఈ వీడియోని తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే డిఎస్సిపై కొనసాగుతున్న అనిశ్చితికి కారణం ఏంటి కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక్క మాట చెప్తున్నాను ఫ్రెండ్స్, డిఎస్సి సెప్టెంబర్ 5న రిలీజ్ కాకపోతే కనుక డిసెంబర్ వరకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండదు. దానికి గల బలమైనటువంటి కారణాలను కూడా ఈ వీడియోలో తెలియచేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఆంధ్రజ్యోతి కథనాల ప్రకారం చూస్తే సంధ్యారాణి గారు ఆర్థిక శాఖ అనుమతి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని తెలియచేయటం జరిగింది. కానీ ఎక్కడా కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ అన్నమాట ఆవిడ తెలియచేయలేదు. అదేవిధంగా జ్ఞానభేరి ద్వారా డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియచేయటం జరిగింది. అయితే ఆయన కూడా ఎక్కడ సెప్టెంబర్ 5న వస్తుందని కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు కూడా చేయలేదు. కాబట్టి ఈ డిఎస్సిపై అనిశ్చితి అనేది అలా కొనసాగుతూ వస్తుంది. అయితే దీనికి మనం ఎందుకు మనం సెప్టెంబర్ 5నే రిలీజ్ అవుతుంది అని ఎక్కువగా డిస్కస్ చేసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. 2014 డిఎస్సిని కనుక ఒకసారి గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్. 2014 డిఎస్సిలో సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల చేయలేదు, ఓన్లీ అనౌన్స్మెంట్ అనేది మాత్రమే వచ్చింది. నోటిఫికేషన్ అంటున్నారు, నోటిఫికేషన్ కాదు, అనౌన్స్మెంట్ మాత్రమే వచ్చింది. నవంబర్ 2న అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది డిఎస్సి గురించి రావటం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ న్యూస్ని బేస్ చేసుకుని, 2014 డిఎస్సిని బేస్ చేసుకుని సెప్టెంబర్ 5న ఎక్కువగా మనం డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనే ఊహాగానాలు అనేది మనకు మనం అదేవిధంగా ఫేస్బుక్ ట్విట్టర్లో ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి విషయంగా మనం చూడొచ్చు. కానీ దీనికి అఫీషియల్ స్టేట్మెంట్ అనేది మాత్రం సెప్టెంబర్ 5న ఎవ్వరూ కూడా అధికారులు ఇవ్వలేదు అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. 2014ని బేస్ చేసుకుని మాత్రమే మనం సెప్టెంబర్ 5కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తున్నామనే విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. అయితే సెప్టెంబర్ 5 దాటితే మనకి డిఎస్సిపై నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు అనడానికి కూడా మనం ఇక్కడ కొన్ని ఆధారాలను మనం చూడొచ్చు. సెప్టెంబర్ 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ అసెంబ్లీ సమావేశాలకి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకి తప్పనిసరిగా పాల్గొవాలి అని చెప్పడం జరిగింది. ఇంచుమించు 10-12 రోజులు అనేవి జరిగే ఈ సమావేశాలు వచ్చినట్లయితే అది ఎన్నికల కోడ్లోకి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ టైంలో గనక ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇచ్చే అవకాశం అనేది లేదు. కాబట్టి ఇది అలాగే కొనసాగింపుగా డిసెంబర్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలామంది 2014ని బేస్ చేసుకుని సెప్టెంబర్ 5 అనేది వాళ్ళు కనీసం ఏదో ఒక అనౌన్స్మెంట్ అన్నా చేస్తారు అనే ఆలోచనలు అయితే ఉండడం జరిగింది. ఈ కారణం చేత మనకి డిఎస్సి అనేది సెప్టెంబర్ 5 కానీ లేదా డిసెంబర్కి కానీ వెళ్ళే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీ ఒపీనియన్స్ను కూడా కామెంట్స్ రూపంలో పంచుకోండి ఫ్రెండ్స్. అది నా యొక్క న్యూస్ పేపర్స్ ఒపీనియన్ అనేది నేను చెప్పడం జరిగింది. మీ ఒపీనియన్ మీరు నాతో షేర్ చేసుకోండి, చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. 3,750 పాఠశాలలు ఉన్న మనకు 10,000 పోస్టులు తీయటం ఏంటి అనేది కూడా చాలామంది అడగడం జరుగుతుంది. 20-30,000 పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ 10,000 పోస్టులుగానే చూపిస్తున్నారు అనే యొక్క నింద కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నట్టు మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.
ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ అయినా కనీసం అనౌన్స్మెంట్ అయినా వస్తుంది అని మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్. అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి పెద్ద టైం ఏం తీసుకోదు.